మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదరడ గ్రామంలో కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్ లబ్ధిదారులని గ్రామ పంచాయతీ ఆవరణలో వారిని పిలవడం జరిగింది. రేపు మంత్రి మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ఔటర్ రింగ్ రోడ్ కొరంలలోని జేకే ఫంక్షన్ హాల్ లో పెద్ద ఎత్తున పెన్షన్ లబ్ధిదారులందరికీ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాముల్ గౌడ్, సెక్రటరీ, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, పెన్షన్ లబ్ధిదారులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 2-3 ఇయర్స్ నుండి మీరు పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారు. అప్పటి నుండి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మనకు కొత్త శాంక్షన్ రావడం జరిగింది. అయితే ఇది ఏదైతే ఉందో రేపు మినిస్టర్ గారు మల్లారెడ్డి గారి చేతుల మీదుగా మనకు జేకే ఫంక్షన్ మన ఏదిలాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన జేకే ఫంక్షన్ మీకు తెలియకపోతే మీ వాళ్ళు ఎవరైనా కూడా మీ అబ్బాయిలు కానీ మీ పిల్లలు కానీ తీసుకొని అక్కడికి రండి. రేపు మీకు ఆ శాంక్షన్ అయినది ఏదైతే ఉందో ఆ శాంక్షన్ అయినా మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి నెల ఎవరైతే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో ఏది మన పోస్ట్ మ్యాన్ ఉన్నారు కదా మీరు ఆయన ద్వారా మీకు ఎవరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు పెన్షన్స్ మన గ్రామ చౌదర్ గూడ గ్రామ పంచాయతీ చాలా పెద్దది కానీ మనకు 115 పెన్షన్లు శాంక్షన్ అయినాయి. 115 అందులో మనకి ఇద్దరు చనిపోయి ఉన్నారు. అంటే మనకు 113 ఇప్పుడు మనము అరుణము ఉన్నాము. అయితే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చి అప్లై చేసుకోవచ్చు. చేసుకుంటే నేను మళ్ళీ అది మీరు ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ రాసి పంపిస్తాను. మళ్ళీ మీకు శాంక్షన్ వస్తాయి. రాని వాళ్ళు ఎవరు బాధపడద్దు. వచ్చిన వాళ్ళు మాత్రం రేపు వచ్చి తీసుకోండి. అయితే నేను ఇప్పుడు పేర్లు చదువుతాను. ఆ పేర్ల ప్రకారంగా మీరు రేపు అక్కడ మనకు సంతకాలు పెట్టేయడం అది ఇబ్బంది అవుతుంది కదా. అక్కడ మన గట్కేశ్వర మండలంలో మొత్తం ఉన్న విలేజ్లు ఏమి 11 విలేజ్లు ఉన్నాయి కదా, అన్ని విలేజ్ల నుండి పెన్షన్లు శాంక్షన్ అయిన వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి రేపు అక్కడ గడబడ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఇన్ఫామ్ చేసేసి అందరినీ ఇక్కడ సంతకాలు తీసేసుకొని పంపిద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. రేపు 10 గంటలకి మీరు అక్కడికి టిఫిన్ చేసుకొని తర్వాత రేపు అందరికీ మీకు కూడా లంచ్ కూడా ఉంటుంది. మన సర్పంచ్ గారే అరేంజ్ చేస్తున్నారు లంచ్ కూడా. రేపు మార్నింగ్ టిఫిన్ చేసుకొని మీరు అక్కడికి వచ్చేసి మీరు ఏదైతే శాంక్షన్ అయిన కార్డు తీసుకొని లంచ్ చేసుకొని నిదానంగా వెళ్ళిపోవచ్చు. సరేమ్మా, నేను ఇప్పుడు ఆ పేరు షహాద్ ఖాన్ హుస్సేన్ వాళ్ళ నాన్న పేరు ఉన్నారా? సరే. షాజియా బేగం చౌదర్ గూడ ఉన్నారా? షాజియా బేగం, ఓకే. గాజియా బేగం బకరుద్దీన్ వాళ్ళ ఆయన పేరేనా? భిక్షపతి బసులది రాజ్ గమలీల రాజ్ కేంద్ర కోట నర్సమ్మ సుమలత పశులత ఉన్నారా? ఓకే. రజిత అలుగు రజిత లత నల్ల నాగుల లత ఉన్నారా? చందన లంకోది శ్రీ చందన లంకోది చందన ఉన్నారా? ఉన్నారా? లైన్ గా నిలబెట్టు. మహేష్ మళ్ళా ఆడ కొట్టుకుంటారు. మళ్ళీ లైన్ నిలబెట్టి. పొడిశెట్టి గణేష్ మనమ్మ పోలోజు మనమ్మ సువర్ణ కొంగరి సువర్ణ సువర్ణ ఎవరైతే పేర్లు వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో అక్కడ సంతకాలు తీసుకుంటారో అక్కడ లైన్ గా ఉండి సంతకాలు పెట్టి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. రోషన్ రెడ్డి ఎం రోషన్ రెడ్డి చెప్పమ్మా నీ పేరు. బెనర్జీ నట్టాల సురేంద్ర సురేంద్ర ఉన్నారా? ఎల్లమ్మ శ్రీనివాస శ్రీనివాస్
నరసమ్మ ముంత నరసమ్మ ఉన్నారా? ఓకే సిహెచ్ శారద ఓకేమ్మా. లక్ష్మీ నరసయ్య దోషపాటి పెన్షన్ వచ్చిన సందర్భంగా అందరికీ మంత్రి మంత్రిగారు వస్తుంది కాబట్టి ఉద్యోగ ఫంక్షన్ హాల్కి పిలవడం జరిగింది. వచ్చిన వారికి పెన్షన్ ఇవ్వడానికి పిలవడం జరిగింది. కొత్త అప్లికేషన్ తీసుకుంటారా? తీసుకుంటున్నాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు 115 మంది వచ్చారు. 115 మంది ఇద్దరు చంపారు మొత్తం మన 14 కూడా అన్ని కాలనీలు కలుపుకొని చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షనర్స్ ఎవరైతే న్యూ శాంక్షన్ అయిన వాళ్ళనో ఆ లబ్ధిదారులను పిలవడం జరిగింది. అది రేపు మల్లారెడ్డి గారు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రేపు జేకే ఫంక్షన్ హాల్లో కట్కేసర్ మండలం మొత్తం అన్ని విలేజ్లలో ఈ పెన్షనర్స్కి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని పర్పస్లో ఈరోజు మేము అందరినీ కూడా పిలిపించేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఎమర్జెన్సీ తీసుకోవడానికి పిలిపివ్వనయ్యాము. జేకే ఫంక్షన్ హాల్ ఎంతమందికి వచ్చింది? మాకు మొత్తం 115 మందికి వచ్చింది. అందులో ఒక ఇద్దరు చనిపోయింది సీతాయి. 113 మందికి చౌదరి కూడ గ్రామ పంచాయతీ. ఇది గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కదా మేడం? ఏమన్నా ఇంకేమన్నా నెక్స్ట్ పెడితే ఏమన్నా? నెక్స్ట్ ఎవరైతే ఇంకా అర్హులు ఉన్న వాళ్ళు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ టైం మళ్ళీ మనము వాళ్ళని కూడా అప్లికేషన్స్ తీసుకొని శాంక్షన్ పంపిస్తాం. అవి కూడా తీసుకోమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు వీళ్ళందరూ పిలిచారు కాబట్టి దేనికోసం పిలిచారు? ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఉంది కదా, దాని పర్పస్లో వాళ్ళకి పెన్షన్స్ వచ్చాయనే విషయం తెలియజేస్తూ వాళ్ళ దగ్గర ఎవరైతే రేపు మేము పిలిపించే వాళ్ళకి వాళ్ళ కాడ సంతకాలు తీసుకోమని చెప్పారు. దాని పర్పస్లో మేము పిలిపించడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రేపు ప్లేస్కి అక్కడికి రమ్మని చెప్పాలి. అక్కడ గందరగోళం నాకుండా లిస్ట్ తీసుకొని అంటే రేపు మేము అక్కడ సంతకాలు అవి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే సంతకాలు తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి రేపు ఆ టైంకి అక్కడ జేకే ఫంక్షన్ వాళ్ళకి రమ్మని చెప్పడం తెలియజేస్తాను. ఓకే.